ఎవ్రీవన్ వెల్కమ్ టు మన కుకింగ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ. ఈ చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి, రైస్లోకి, పుల్కా, రొట్టి ఎందులోకన్నా సరే చాలా బాగుంటుంది. ఇది గ్రేవీ కర్రీ కదా, అందుకని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేడెక్కాక ఇలా మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు కట్ చేసుకుని వేపుకోవాలండి. ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు తీరుకులు కింద కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ద్వారాగా వేగనివ్వాలి మంచి కలర్ వచ్చే వరకు. ఈ విధంగా ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చాక చిక్కుడుకాయలు అరకేజీ తీసుకున్నానండి, నేను నీట్గా వాష్ చేసి ఉంచుకున్నాను. ఇవి ఇందులో వేసేద్దాం. వీటిని కూడా కాసేపు ఇలా వేగనిద్దాం. చిక్కుడుకాయలు త్వరగా వేగడం కోసం నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ వేయడం వల్ల కూరగాయలు అయినప్పుడు కొంచెం త్వరగా వేగిపోతాయి. ఈ విధంగా కాస్త వేగాక ఇలా రెండు మీడియం సైజు దుంపలు, బంగాళదుంపలు తీసి కట్ చేసి ఉంచానండి. ఇవి కూడా వేసేద్దాం. వీటన్నింటిని బాగా వేగనివ్వాలి. బంగాళదుంప చిక్కుడుగా ఈ విధంగా వేగాక ఈ విధంగా పూర్తిగా వేగాలండి. ఇప్పుడు చిన్న సైజు టమాటా ఒకటి కట్ చేసి వేస్తున్నాను గ్రేవీ కోసం. ఇది గ్రేవీ కర్రీ కదండి, టమాటా వేసుకుంటాం వల్ల గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కాసేపు వేగనిద్దాం. కూరగాయలు అన్నీ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా కారం వేయాలండి. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా. అలాగే సాల్ట్ కూడా ఇందాక 1 స్పూన్ వేసుకున్నాను కదండి. ఉప్పు మిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ కూడా వెజిటేబుల్స్ పెట్టే వరకు ఒక 2 మినిట్స్ ఇలా వేగనిద్దాం. మసాలాలు కూరగాయలు అన్నీ కూడా బాగా కలిసిపోయినండి. ఇందులోకి నీళ్ళు పోసుకున్నప్పుడు ఇలా కూరగాయలు ములిగే వరకు పోసుకుంటే సరిపోతాయండి నీళ్ళు. ఈ కూరని దగ్గర పడిగే వరకు ఉడకనిద్దాం. నీళ్ళన్నీ ఇవన్నీ దగ్గర పడిపోయినప్పుడు సగం వరకు దగ్గర పడ్డాకనండి ఈ విధంగా ధనియా పౌడర్ వేస్తున్నాను 1 స్పూను. ఈ ధనియా పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. దాంతో తిప్పుకొని ఈసారి నీళ్ళన్నీ దగ్గర పడే వరకు ఉడకనిద్దాం. నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఈసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లో తీసేసుకోవచ్చు.